हाय फ्रेंड्स वेलकम मन ब्रोजेडेक्स एलएस उपयोग साइड इफेक्ट्स मैं दी विधि में उपयोग मुझे डिस्क्लेमर वीडियो अभी जस्ट इनफॉर्मेशन पर्पस को तपन डाक्टर ने संप्रदी डाक्टर चुप्पन समय के मेरी चुनाव डोस वाड़ी लेट स्टार्ट ब्रोजेडेक्स एलएस वर्कहार्ड लिमिटेड अने कंपनी तैयार मरी दी एमआरपी मन की 100 ml गानू 120 रूपये 30 पैसे इपू ब्रोजेडेक्स एलएस उपयोग దీనిని ప్రధానంగా దగ్గుని తగ్గించడానికి ఉపయోగిస్తారు అదే విధంగా ముఖ్యంగా దీనిని కఫంతో కూడుకున్నటువంటి దగ్గుని తగ్గించడానికి మనకి ఈ బ్రోజెడెక్స్ ఎలక్స్ సిరప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అంతే కాకుండా ఈ బ్రోజెడెక్స్ ఎలక్స్ సిరప్ అనేది జలుబు ముక్కు కారడం కళ్ళ నుంచి నీరు కారడం ముక్కు పట్టేయడం లాంటి లక్షణాలు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది ప్రధానంగా ఈ బ్రోజెడెక్స్ ఎలక్స్ సిరప్ అనేది మ్యూకస్ మీ ఊపిరితిత్తుల్లో ఉన్న కఫాన్ని అదే విధంగా ముక్కులో ఉన్న చీమిడి ఈ మ్యూకస్ నంతన పలుచగా చేసి ఊపిరితిత్తుల నుంచి ఈ మ్యూకస్ సులభంగా బయటికి రావడానికి ఉపయోగపడుతుంది ఆ విధంగా మీరు ఈ సిరప్ వేసుకున్న 20 minutes టు హాఫ్ అన్ అవర్లో మీకు దగ్గులా వచ్చి ఈ ఊపిరితిత్తుల్లో ఉన్నంత కఫం అంతా కూడా బయటకు వచ్చేసి మీకు చాలా ఫ్రీ అవుతుంది ఇప్పుడు మనం ఈ బ్రోజెడెక్స్ ఎలస్ సిరప్ ఏ విధంగా పనిచేస్తుంది మరియు ఇందులో ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకుందాం దీనివల్ల మీకు ఈ సిరప్ పని కొంత అవగాహన కలుగుతుంది మనకి की इमेज చూపించిన విధంగా ఈ సిరప్ లో ప్రధానంగా మూడు ఔషధాలు ఉంటాయి లిబోసాల్ బ్యూటమల్ అంబ్రాక్సిల్ కైఫిన్సన్ ఈ మూడు కలిపి మనకి ఈ కఫంతో కూడుకున్నటువంటి దగ్గుని తగ్గించడానికి మనకు సహాయపడతాయి ఇందులో మొదటిది లిబోసాల్ బ్యూటమల్ అనేది మీ కండరాలు ఈ శ్వాసనాళ కండరాలను రిలాక్స్ చేసి శ్వాసనాళాలను వెడల్పు చేసి ఎక్కువ గాలి లోపలికి వెళ్ళే విధంగా చేస్తుంది ఇక రెండవది అంబ్రాక్సిల్ అనేది మ్యూకస్ ఈ కఫాన్ని పలుచగా చేసి ఊపిరితిత్తులు శ్వాసనాళాలు మరియు ముక్కులో ఉన్న ఈ మ్యూకస్ సులభంగా బయటికి రావడానికి ఉపయోగపడుతుంది ఇక మూడవది వైఫిన్సన్ ఇది శ్వాసనాళాల్లో ద్రవం యొక్క పరిమాణాన్ని పెంచి అదే విధంగా ఈ కఫం యొక్క జిగటని ఈ కఫం అనేది సాధారణంగా మనకి ఊపిరితిత్తుల్లో చాలా గట్టిగా అంటుకొని ఉంటుంది ఈ వైఫిన్సన్ ఏం చేస్తుందంటే ఈ కఫం యొక్క జిగటను తగ్గించడం వల్ల సులభంగా బయటికి రావడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనకి ఈ మూడు ఔషధాలు కలిపి మనకి ఈ కఫంతో కూడుకున్న దగ్గుని తగ్గించడం కాకుండా ఇది చాలా వేగంగా మనకి రిలీఫ్ ఇస్తుంది ఇప్పుడు మనం ఈ సిరప్ వరకు వెళ్ళకుండానే దగ్గుని ఏ విధంగా తగ్గించవచ్చు మనకి దగ్గు రావడానికి గల ప్రధాన కారణాలు తెలుసుకుందాం దగ్గు రావడానికి ప్రధాన కారణాలు 90% ఎవరికైనా దగ్గు వచ్చిందంటే మనకి వైరస్ మరియు బ్యాక్టీరియా నుంచి ఎక్కువ మోతాదులో మనకి ఈ దగ్గు అనేది వస్తుంది సాధారణంగా మనకి జలుబు స్టార్ట్ అయ్యి తర్వాత దగ్గు తర్వాత జ్వరం ఇలా వస్తుంది మనం ఇండియన్స్ మనం ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మనం చేతితోనే డైరెక్ట్గా ఏదైనా ఆహారం తింటాం కాబట్టి మీరు బయట నుంచి వచ్చిన వెంటనే చేతులు కాళ్ళు కడుక్కొని తింటే మనకి శరీరం నుంచి ఈ బ్యాక్టీరియా మరియు వైరస్ ఎక్కువ 90% మన శరీరంలోకి వెళ్ళేది మన చేతి నుంచి మరియు మనం ముక్కు ద్వారా గాలి పీల్చేటప్పుడు అందువల్ల ఎప్పుడైనా బయట నుంచి వచ్చిన వెంటనే చేతు కాళ్ళు కడుక్కొని మాత్రమే ఏదైనా తింటే మనకి ఈ వైరస్ అంతవేగంగా రాదు అదేవిధంగా పిల్లలు కూడా బయట నుంచి ఆడుకొని వచ్చినా స్కూల్ నుంచి వచ్చినా కాన్వెంట్ నుంచి వచ్చినా వెంటనే వచ్చిన వెంటనే వాళ్ళు కాలు చేతులు కడిగిస్తే మనకి బ్యాక్టీరియా వైరస్ అనేది శరీరంలోకి వెళ్లకుండా మనకి దగ్గు అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా మనం ఎక్కువ జనసంద్రం ఏదైనా పెళ్లిళ్ళు ఫంక్షన్స్ కానీ లేదంటే ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళేటప్పుడు మనం మాస్క్ పెట్టుకోవడం వల్ల ఎవరైనా మన దగ్గరలో తుమ్మినా తగ్గినా సరే ఈ వైరస్లు మరియు బ్యాక్టీరియా ముక్కు ద్వారా మనకి వెళ్లకుండా చాలా వరకు ఇవి కాపాడతాయి అదేవిధంగా చంటి పిల్లల్ని మనం 6 months 1 year ఈ 2 years బేబీస్ని ఇటువంటి ఫంక్షన్స్ తీసుకువెళ్ళకపోవడం మంచిది ఎందువల్ల అంటే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉండడం వల్ల ఎవరైనా దగ్గరలో తగ్గినా తుమ్మినా చాలా వాళ్ళకి చాలా వేగంగా ఈ ఇంపాక్ట్ అవుతుంది అదేవిధంగా మనకి ఈ దగ్గు కానీ మీకు జలుబు కానీ ఉన్నప్పుడు తప్పనిసరిగా వేడి నీళ్ళు అనేవి కొంచెం వెచ్చగా కాసిన వేడి నీళ్ళు తాగితే మీకు చాలా వరకు మనం ఈ దగ్గు ఈ సిరప్లు వాడుతున్నా సరే మనం వేడి నీళ్ళు ఇవి వాడుతూ ఉంటే వేడి వేడి ఆహార పదార్థాలు తింటే మనకు చాలా త్వరగా తగ్గిపోతుంది అదేవిధంగా ఎక్కువగా మంచులో ఉండడం లేదంటే వర్షంలో దర్చినా మనకి ముందు జలుబు స్టార్ట్ అయిన తర్వాత దగ్గు వస్తుంది అందువల్ల ఎప్పుడైనా వర్షంలో దర్చినా వెంటనే ఇంటికి వచ్చిన వెంటనే తలకు స్నానం చేసేస్తే మనకి మ్యాగ్జిమం ఈ దగ్గు జలుబు అనేవి రాకుండా ఉంటాయి అదేవిధంగా ఆస్మా ఉన్న వాళ్ళకి సాధారణంగా కఫంతో కూడుకునే దగ్గు రాదు కానీ వాళ్ళకి పొడి దగ్గు అనేది వస్తుంది ఎందువల్ల అంటే ఈ ఆస్మా ఉన్న వాళ్ళకి ఈ ముక్కు దగ్గర మనకి ఈ హోల్ అనేది కొంచెం బ్లాక్ అవ్వడం వల్ల కంప్లీట్ ఎయిర్ లోపలికి వెళ్ళకపోవడం వల్ల సాధారణంగా వాళ్ళకి డ్రై క్రాఫ్ అనేది వస్తుంది అదేవిధంగా గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళలో కూడా మనకి ఈ కఫంతో కూడుకున్న దగ్గు కాకుండా మనకి డ్రై క్రాఫ్ అనేది వస్తుంది ఎందువల్ల అంటే ఈ కడుపులో ఉన్న గ్యాస్ అంతా కూడా అన్నవాహిక ద్వారా పైకి వచ్చి మనకి ఈ గొంతు దగ్గర మంట ఈ గ్యాస్ అంతా కూడా ఇక్కడికి వచ్చేయడం వల్ల గొంతు దగ్గర మంటగా వచ్చి మనకి
ఈ పొడిదొగ్గనే వస్తుంది. వీళ్ళు ఎవరైనా ఇక మీకు పొడిదొగ్గు రిపీటెడ్గా వచ్చి మీకు గ్యాస్ట్రిక్ కూడా ఉంటే మేబీ మీరు గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ వాడితే మీకు ఈ పొడిదొగ్గనే తగ్గుతుంది. ఇప్పుడు మనం ఈ బ్రోజెరెక్స్ ఎలెక్స్ సిరప్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం. దీనివల్ల వికారము, నీళ్ళ విరోచనాలు, పొత్తి కడుపులో నొప్పి, మగత మరియు తలనొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించాలి. అదేవిధంగా ఈ సిరప్ వేసుకున్నాక డ్రైవింగ్ చేయకూడదు. ఎందువల్ల అంటే ఈ సిరప్ వేసుకున్నాక మనకి మత్తుగా మగతగా ఉంటుంది, అందువల్ల డ్రైవింగ్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇప్పుడు మనం ఈ సిరప్ని ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం. దీనిని మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోసు మాత్రమే వాడాలి. అదేవిధంగా మీ డాక్టర్ ఎన్ని రోజులు అయితే చెప్తారో అన్ని రోజులు ఖచ్చితంగా మీరు ఈ సిరప్ను వాడాలి. అదేవిధంగా ఈ సిరప్ వాడే ముందు బాగా షేక్ చేసి అప్పుడు మాత్రం వాడాలి. అదేవిధంగా ఈ సిరప్ను డైరెక్ట్ సన్లైట్లో ఉంచకూడదు, కూల్ అండ్ డ్రై ప్లేస్లో మాత్రమే ఉంచాలి. అదేవిధంగా ఇన్ కేస్ మీరు ఒక డోస్ వేసుకోవడం మర్చిపోతే మీరు సాధారణంగా వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే వెంటనే మీ డోస్ వేసుకోండి. లేదు ఇది మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే తప్పిన డోస్ మానేసి మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి మీ డోస్ వేసుకోండి. అదేవిధంగా ఈ సిరప్ వేసుకునే ముందు మీరు డాక్టర్కి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే ఏమైనా సర్జరీస్ అయినా లేదంటే మీకు ఏమైనా ఎలర్జీస్ ప్రీవియస్గా ఏమైనా ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఏమైనా సిరప్ వేసుకున్నప్పుడు ఏమైనా ఎలర్జీస్ వస్తే మీరు డాక్టర్ చెప్తే మీ శరీరానికి తగినటువంటి సిరప్ అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అదేవిధంగా సిరప్ వేసుకున్న ముందు తప్పనిసరిగా ఎక్స్పైరీ డేట్ చూసి ఎక్స్పైరీ డేట్లో ఉంటే మాత్రమే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రోజెరెక్స్ ఎలెక్స్ సిరప్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలన్న విషయాలు తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని టాబ్లెట్స్ మరియు సిరప్స్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.